మాట్లాడడం మేము దాన్ని తప్పు పడుతున్నాం మేము అసలు దానికి కన్సిడర్ కూడా చేయట్లేదు ఎవరో మా గురించి రోడ్ మీద ఎంతో మంది ఒడుతుంటారు కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము ఎప్పుడైనా పార్టీకి పని చేసినాం ఫస్ట్ నుంచి మేము పార్టీకే పని చేసినాం పార్టీని ఎక్కడ గౌరవ అగౌరవపరిచినట్టు గాని ఎక్కడ కించపరిచినట్టు గాని వ్యవధి 52 లా అరే నీ అమ్మ 50 లక్షలు తిన్నావు మళ్ళీ హైకోర్టుకి పోయి పిల్లేసినావు ఎవర అపసొత్తా హైకోర్టు అప్పీల్ ఎందుకు చేసినావు ఎందుకు చేసినావు అది కూడా చెప్తావు 1000 గజాలు అడుగుతున్నావు మళ్ళీ దాంట్లో 50 లక్షలు తీసుకున్నావు పెద్ద మంది చెప్తే 50 లక్షలు ఇచ్చి ఇచ్చిన ఆయన ఆ 50 లక్షలు తీసుకొని మళ్ళీ హైకోర్టుకి పోయి పిల్లేసిండు ఇవన్నీ అవినీతి దందలు నీవి కుక్కలని అంటున్నావు మా దగ్గర చిలక వాగుల పందులు బొరుగుతాయి ఆ పందులు బొరులకి బురద అయిపోయిందంటే చెప్పి తీపించిన అంటే నువ్వు లేపుకున్న డబ్బులు ఏదైతే చిలక వాగుల పని చేసినటువంటి డబ్బులు నువ్వు తీసుకున్నావు ఆ రోజు అంటే మా పందులు ఏదైతే బురదలు ఏదైతే తింటావు దానికి సమానమా నువ్వు ఏమి ఇసుక దొంగ అంటున్నావు నేను ఇసుక కొడతా అని తాండూరు మొత్తం గెలక 15 చేసిన వ్యాపారం కానీ ఇక్కడ కూడా అవినీతి చేయలేదు నేనేం చేసినా మొత్తం అందరికి ఎరుక ఇసుక కొడతా అంటే చెప్పి కూడా అందరికి చెప్పిన ఇసుక గురించి నా గురించి నువ్వేం మాట్లాడతావు కానీ నువ్వు మిత్తి వ్యాపారం గురించి ఫస్ట్ బంద్ చేసుకో మొన్న కూడా మన డిఎస్పి గారి ఆఫీస్ లోపల అవినీతి మీ మిత్తులకు డబ్బులు ఎవరైనా ఇస్తే వాడిలని పైన కాంప్లైంట్ చేయండి అంటే కూడా చెప్పారు మాదక ద్రవ్యాలు వాడిల వాళ్ళని కూడా పట్టుకోమని చెప్పిండ్రు మాదక మీరు పక్కన కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చారు మీ భార్య గారు ఆ రోజు అక్కడ ఎవరైనా కౌన్సిలర్లు ఉంటే మాదక ద్రవ్యాలు వాడే వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోకుండా పట్టేయమని చెప్పారు కమిషన్లు తీసుకోకుండా డైరెక్ట్ పట్టేయాలంటే నిన్నే పట్టేయాలి ఫస్ట్ ఎందుకంటే డ్రగ్స్ వాడేది నీవే మిత్రులకి ఇచ్చేది నీవే 10 రూపాయలు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ప్రతిపక్ష కౌన్సిలర్లు మరియు వైస్ చైర్మన్ గౌరవ వైస్ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు నాకు పర్సనల్గా టార్గెట్ చేసుకుంటూ ఏదో కామెంట్ చేసినప్పుడు దారిలో పోయే దానయ్యాన్ని అవును మేడం నేను దారిలో పోయే దానయ్యని మరి ఇదే దారిలో పోయే దానయ్యకు మీరు ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ అన్నప్పుడు ఫోన్ లేపుతలేడన్నా నా ఫోన్ లేపుతలేడన్నా నాకు నెగ్లెక్ట్ చేస్తుండ్రు నాకు లైట్లు ఏమంటే లైట్లు వేస్తలేరు నా వాటిలాల బోర్ ప్రాబ్లమ్స్ ఉంటే బోర్ రిపేర్లు చేస్తలేరు అని అడిగినప్పుడు మర్చిపోయినామా అప్పుడు ఈ దారిలో పోయే దాని అయితే ఫోన్ చేసింది కదా మీరు సాక్షాలు చూపెట్టమంటారా ఎప్పుడైనా కానీ ఏదైనా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నేను మీకు చెల్లమ్మ అని అన్నాను అంతేగాని మీకు కించపరిచి మాట్లాడలే అర్థమైందా ఆశీస్ గారు ఈరోజు బాగా పెద్ద పెద్దగా డైలాగులు బెదిరించిండు రే తురే ఇష్టం వచ్చినట్లు మాట్లాడిండు ఇది ఎవడు భయపడతాడు లేడు నీకు ఇవన్నీ భయపడతాడు వాటి భయం పెట్టు ఇది ఎవడు భయపడలేడు సరే పక్కన పెడదాం ఆ విషయము కేసు డిస్పోజల్ చేసిందని ఆధార్ కార్డు చూపెడుతున్నావు కదా దమ్ము ధైర్యం ఉంటే మీడియా పెట్టు అది ఎజెండాకు సంబంధించిన ఆధార్ కాపీ కాదు అది బడ్జెట్కు సంబంధించినది డిస్పోజల్ అంటే ఏంది కేసు కథం కాలేదు డిస్మిస్ డిస్పోజల్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు సర్వోత్సవం రాదు మీకు తెలియదు అది డిస్పోజల్ అంటే మేము బడ్జెట్ గురించి మేము కోర్టు పోతే కోర్టు ఏం చెప్పింది ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిసారి మీకు ఇట్లా కోర్టుకు వస్తే ఎట్లా మరి మీరు కూడా దీని బడ్జెట్ విషయం గురించి న్యాయం చేయండి అని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆర్డర్స్ పాస్ చేసుకుంటూ ప్రస్తుతానికి ఆ ఉన్న రిట్టుకు డిస్పోజల్లో పెట్టింది అంతేగాని కేసు డిస్పోజల్ కాలేదు తెలిపరులాగా ప్రజలకు పిచ్చోళ్ళని చేయకు ప్రజలకు అన్నీ తెలుసు నువ్వేం చేస్తున్నావు నువ్వేం లేదు ఇంకోటి 50 లక్షల గురించి మళ్ళా చెప్తున్నావు కదా ముస్లిం సోదరుల పవిత్ర మాసం రంజాన్ మాసం రోజా ఉంటారు అందరూ ఒక సంవత్సరం నుంచి ఎదురు చూస్తారు వాళ్ళు ఈ పవిత్రమైన మాసం గురించి ఎవరిదైతే అడిగి తెలుసుకున్న చూడు 50 లక్షలు నేను తీసుకున్నాను వాళ్ళు కూడా ముస్లిం సోదరులే ఒక పని చేద్దాం దయచేసి వాళ్ళకు రంజాన్ మాసమే తాండూకు రమ్మనండి వచ్చినాక అదే రోజా టైం లోపల ఖురాన్ షరీఫ్ని నెత్తిలో పెట్టుకొని మస్జిద్లో చెప్పుకున్నాడు నాకు 50 లక్షలు 52 సర్వంలో ఇచ్చిండీ నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను ఇంకో విషయం
40 లక్షలు మాకు డబ్బులు ఇచ్చిండు నాకు గారు. నేను మాజీ చైర్పర్సన్ లక్ష్మణరెడ్డి గారు, మాజీ టౌన్ ప్రెసిడెంట్ రౌబాయ్ గారు, మాజీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాచారి గారు అందరం నుంచి ఒక ల్యాండ్ తీసుకున్నాం సర్వే నెంబర్ 4 2019లో. ఆ ల్యాండ్కు సంబంధించిన డబ్బులు 45 లక్షలు లక్ష్మణరెడ్డి గారికి ఇచ్చిండ్రు. 52 సర్వే నెంబర్ది కాదు. ఒకటి మీరు ప్రజలకు తప్పుదో పట్టియకండి. సరే అండి, నేను 50 లక్షలు తీసుకున్నట్టు అది మీకు మీకైతే ఎట్లా నిరూపించాలి? ఆ అవకాశం ఇచ్చేసాం మీకు. ఎవరైతే మీకు చెప్పింది కదా వాళ్ళకు వచ్చి అది చేయమని చెప్పండి. ఇంతమంది కౌన్సిలర్లు కూర్చున్నారు. నిన్న నేను అద్దె ముక్కల గురించి చెప్పిన, ఇదే 52 సర్వే నెంబర్ గురించి చెప్పిన, అవినీతి గురించి చెప్పిన, మరి దాని గురించి ఒకసారి మాట్లాడలేరు మీరు ప్రెస్ మీట్లో? అద్దె ముక్కల గురించి ఎప్పుడైనా అడిగినరా అధికారులకు? ఎందుకు పెట్టినావు సార్ నువ్వు హరితారం బిల్లు లేచిరి అన్ని చేసిరి చెట్లు తెచ్చిరి కదా సార్, మళ్ళా అద్దె ముక్కలు వేది ఎందుకు పెట్టి ఒకసారి అధికారికి అడిగినరా? అడగలేదు. నేను డబ్బులు తిన్నా అని నాకు అంటున్నారు కానీ మరి మీరెందుకు ఉట్టి కూర్చున్నారు 52 సర్వే నెంబర్ విషయం ఇలా? మీరెందుకు అడుగుతలేరు అధికారికి? ఇల్లీగల్ వెంచర్ నడుస్తున్నారు, ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటారు? మీరెందుకు అడుగుతలేరు? నాకు డబ్బులు ముట్టినా అంటే మీకు మరి మీరు ఉట్టి కూర్చోవడం దాని ఎంత రహస్యమేంది? ఏమో ప్రజలు ఏమర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని? ఎందుకు అనవసరంగా మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు? ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు నలుగురు ఉన్నారు బీజేపీ కౌన్సిలర్లు. దయచేసి మీరు వాళ్ళ దాంట్లో కలిసి ప్రెస్ మీట్లు చేసి మీ పార్టీకి మీకే నష్టం చేసుకున్నారు. వాళ్ళ పార్టీకి వాళ్ళ ఆర్యలు నష్టం చేస్తూనే ఉన్నారు, దాంతోపాటు మీ పార్టీ కూడా మీరు నష్టం చేస్తుంది. ఎందుకండి? దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను నిన్న ఇన్ని విషయాలు చెప్పినా ఈ ఆడియో గారి గురించి, 52 సర్వే నెంబర్ చెప్పిన, అద్దె ముక్కలు అన్న, ఇంక మొత్తం అలిగేషన్స్ వచ్చిన, మరి ఆ దాని గురించి సాదర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. నేను సార్కు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. 2019 యాక్ట్ చదివినవా, నీకు చదవస్తుందా అని ఆసిఫ్ గారు ఎట్టేసి ఎట్టేసి చెప్పే నా ముక్కలు ఇంగ్లీష్లో. 2019 యాక్ట్ లోపల ఆడియో గురించి ఎక్కడ ప్రస్తావన లేదు, కమిషనర్ గురించి ఉంది. వాస్తవమే ఆడియో కలెక్టర్కు సబార్డినేట్, కానీ ఇన్ఛార్జ్ కమిషనర్గా నువ్వు ఆడియో గురించి మాట్లాడుతున్నావా కమిషనర్ గురించి మాట్లాడుతున్నావా? ఫస్ట్ అది తెలుసుకొని నువ్వు మాట్లాడు. ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్, కమిషనర్ చైర్పర్సన్ సబార్డినేట్ అని నేను చెప్పినాను. నీకు అది కూడా అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్లు, నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టిన ఫ్రస్ట్రేషన్లో నీకు ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరే, అది నీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. పార్టీకి ద్రోహం నువ్వు చేసినావు. నీకు ప్రజల లోపల గుర్తింపు లేకున్నప్పుడు ఎంఐఎం పార్టీ నీకు టికెట్ ఇచ్చింది, ప్రజల గుర్తింపు పొందింది. అదే పార్టీకి నువ్వు ద్రోహం చేసి డబ్బుల కోసం, పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో కలిసి వైస్ చైర్మన్ అయ్యింది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీని ఇచ్చిపెట్టి మళ్ళీ సిపిఐలోకి వస్తున్నావు నీకు టికెట్ ఇవ్వకుంటే. నీకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి తయారు లేదు. సిగ్గు నీకుండాలా నాకుండాలా? ఒక్క టర్ము లోపలనే నువ్వు 3 పార్టీలు చేంజ్ చేస్తుంది. నీది నువ్వు అర్థం ఆలోచన చేసుకో. నా నుంచి పార్టీ టికెట్, నువ్వు ఏ పార్టీని ద్రోహం చేసి ఏ పార్టీలో పోయి ఆ పార్టీకి టికెట్ ఇవ్వలేదు. ఎవరో వేరే పార్టీలకు తొత్తుల్లాగా మారలేదు. దయచేసి చూసుకుంటే కూర్చొని పక్కన కూర్చొని మీరు ఏమన్నా ఇచ్చింది కదా అని నిజంగా ఇది బాధాకరము. దయచేసి తాను ప్రజలందరూ దీనికి గమనించాలి. సరే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఉన్నా, తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన ఎంఎన్సీ మహేందరెన్న గారు ఎంతున్నా వాళ్ళు అడుగుజాడలు నడుస్తున్నా. ఇంకోటి నీ ఇంటెవరు లేరు, నీ ఇంటెవరు లేరని మా మహానుభావులు ఇద్దరు అంటున్నారు. బాబు, నేను ప్రెస్ మీట్ పెట్టింది మీ నలుగురు గురించే. మీ నలుగురికి నేను ఒక్కనే దాలు. ఎమ్మెల్సీ వర్గం అంతా అవసరం లేదు, అంత ఫీల్ కాకండి. మేము అందరము ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వర్గం ఉన్న కౌన్సిలర్ అంటే ఒక కుటుంబంలాగా
నీ ఎమ్మెల్సీ అని ఒక చెట్టు కింద నీళ్ళలా కూర్చోడం మేము అందరం మాది మేము కొట్లాడుకుంటాం అవసరానికి వస్తే కలుస్తాం మీ అసెంబ్లీలో అన్నగా దొక్కుతాం ఎమ్మెల్సీ గ్రూప్ గురించి దయచేసి మీరు కన్ఫ్యూజన్ ఉండకండి మేమందరం కుటుంబ సభ్యులం మేము ఎప్పుడైనా ఒకటే నువ్వేం మీరు మీ దాని గురించి ఏం కన్ఫ్యూజన్ పెట్టుకోకండి మీ నలుగురికి అంత పెద్ద వర్గం అవసరం లేదు నేను ఒక్కనేసారి అని ప్రెస్ మీట్ పెట్టిన ఫీల్ కాకండి శ్రీనివాసరెడ్డి గారు అందరు సపోర్ట్ ఉన్నారు మాకు ఏం టెన్షన్ తీసుకోవద్దు ఖచ్చితంగా నేను ఎన్ని రోజులు చేయాలి అన్ని రోజులు చేస్తా నువ్వు దినాలు నువ్వేంచుకో 5 రోజులు వారం రోజులు 3 రోజులు నువ్వేంచుకో నేను దినాలు ఎంచుకునే అవసరం లేదు అర్థమైందా శ్రీనివాసరెడ్డి గారు తాను ప్రజలందరికీ నమస్కారం చేయండి షేర్ చేయండి ఉసమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి